హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సంచన హాస్పిటల్ గచ్చిబౌలిలో ఉన్నాం. ఈరోజు మనతో పాటు సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఉమేష్ వర్మ గారు ఉన్నారు. ఇప్పుడున్న ఒమిక్రాన్ ప్రభావం అసలు ఇండియాలో ఎట్లా ఉంది, దాని లక్షణాలు కానీ దాని తీవ్రత ఎట్లా ఉంది, మనం దానికోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. హలో అండి. ఈ ఒమిక్రాన్ వేరియంట్ మొదట సౌత్ ఆఫ్రికాలో నవంబర్ 2021 కనుగొన్నారండి. సో ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఏంటంటే, ఆల్రెడీ కోవిడ్ జీనోమ్లో ఒక స్పైక్ ప్రోటీన్ అనేది ఉంటుంది. ఆ స్పైక్ ప్రోటీన్ ద్వారానే యూజువల్గా వైరస్ మన బాడీలో అటాచ్ అయ్యి ఈ వైరస్ మన బాడీలో స్ప్రెడ్ అవుతుంది. ఈ ఒమిక్రాన్ వేరియంట్ అనేది ఒక 30-40 times మ్యూటేట్ జరిగిన ఒక వేరియంట్. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఒమిక్రాన్ వేరియంట్ అనేది సర్క్యులేట్ అవుతుంది. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఆల్రెడీ త్రూ సోషల్ మీడియా అవనియండి, త్రూ మీడియా అవనియండి, న్యూస్ పేపర్ వల్ల అవనియండి, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే ఒమిక్రాన్ వేరియంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతుంది. ఈవెన్ మన ఇండియాలో కూడా స్ప్రెడ్ అవుతుంది. అండ్ సౌత్ ఆఫ్రికా, యుఎస్ అండ్ యూకే కంట్రీస్ క్లియర్ గా చెప్పింది ఏంటంటే, ఈ ఒమిక్రాన్ వేరియంట్ చాలా మైల్డ్ వేరియంట్, కాకపోతే చాలా హైలీ ఇన్ఫెక్షియస్ వేరియంట్ అని చెప్పారు. సో ఇండియాలో కూడా మనం సేమ్ ఇలాగనే చూస్తున్నాము. ఈ ఒమిక్రాన్ వేరియంట్ చాలా మైల్డ్ గానే బిహేవ్ చేస్తుంది, కాకపోతే ఇట్ ఈస్ వెరీ హైలీ ఇన్ఫెక్షియస్. సో ఎందుకు ఇది హైలీ ఇన్ఫెక్షియస్ అనేది ఇప్పుడు మనము కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. ఒమిక్రాన్ వేరియంట్ లో ఇది నోస్ అండ్ థ్రోట్ వరకే ఎఫెక్ట్ అవుతుందండి. సో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాము. సో ఒమిక్రాన్ వేరియంట్ ఏంటంటే నోస్ థ్రోట్ వరకే ఎఫెక్ట్ అయ్యి కిందికి స్ప్రెడ్ అవ్వట్లేదు, అంటే లంగ్స్ కి స్ప్రెడ్ అవ్వట్లేదు, పై వరకే అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వరకే మనకు ఎఫెక్ట్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ వైరల్ లోడ్ అప్పర్ రెస్పిరేటరీ అంటే నోస్ థ్రోట్ వరకే ఉంటుందో, ఎప్పుడైనా ఈ ఒమిక్రాన్ పేషెంట్ కోవిడ్ పేషెంట్ ఎవరితో అయినా మాట్లాడినా కానీ, తుమ్మినా కానీ, దగ్గినా కానీ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది. సో మనం క్లియర్ గా చూస్తున్నాము, డైలీ రైజ్ ఇన్ కేసెస్ క్లియర్ గా చూస్తుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం దగ్గర 4 lakh కేసెస్ డైలీ రికార్డ్ అవుతున్నాయి. సో ఇంతకు ముందు డెల్టా వేరియంట్ లో అయితే ఆల్మోస్ట్ 1.5-2 months పట్టేది ఈ 4 lakh కేసెస్ రైజ్ అవ్వడానికి. బట్ మీరు ఒమిక్రాన్ వేరియంట్ తీసుకున్నట్లయితే వితిన్ ఆల్మోస్ట్ 20 days to 1 month పట్టింది ఆల్మోస్ట్ 4 lakh కేసెస్ రీచ్ అవ్వడానికి. సో కాబట్టి ఒమిక్రాన్ వేరియంట్ ఈ సెట్ బీన్ హైలీ ఇన్ఫెక్షియస్ వేరియంట్, కాకపోతే ఇట్ ఈస్ లెస్ డెడ్లీ. ఎందుకు లెస్ డెడ్లీ అంటే, ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఓన్లీ అప్పర్ ఎయిర్వే అంటే నోస్ అంటే ముక్కు గొంతు వరకే లిమిట్ అయి ఉంటుంది, ఇది కింది లంగ్స్ కి స్ప్రెడ్ అవ్వట్లేదు, కాబట్టి ఇట్ ఈస్ సెట్ టు బి లెస్ డెడ్లీ. సో లంగ్స్ కి స్ప్రెడ్ అవ్వకపోవడం కారణంగా హాస్పిటలైజేషన్స్, ఐసీయూ అడ్మిషన్స్, డెత్స్ కూడా చాలా తక్కువగా రికార్డ్ అవుతుంది. కాబట్టి ఒమిక్రాన్ వేరియంట్ ఈస్ సెట్ టు బి హైలీ ఇన్ఫెక్షియస్ వేరియంట్ బట్ లెస్ డెడ్లీ వేరియంట్. సార్, ఇప్పుడు సీజనల్ గా వచ్చే జలుబు దగ్గుకి అండ్ ఇప్పుడు ఒమిక్రాన్ కి వచ్చే జలుబు దగ్గుకి మనకి డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుంది, అండ్ ఇంక డెల్టా వేరియంట్ కి ఒమిక్రాన్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఈ ఒమిక్రాన్ వేరియంట్ అనేది చాలా మైల్డర్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్, మైల్డ్ డిసీజ్ కాజ్ చేస్తుంది, అంటే చాలా మైల్డ్ సింప్టమ్స్, కాఫ్, కోల్డ్, థ్రోట్ పెయిన్ అండ్ ఫీవర్. సో వెరీ అంటే చాలా అకేషనల్ గా కొందరు పేషెంట్స్ లో ఈవెన్ నాసియా అంటే వామిటింగ్ వచ్చిన సెన్సేషన్ కానీ, లూజ్ మోషన్స్ కూడా చూస్తున్నాము. సో ఈ ఒమిక్రాన్ వేరియంట్ చాలా మైల్డ్ డిసీజ్ తో చాలా మందికి వచ్చేదిపోతుంది. ఈవెన్ 80% ఆఫ్ ది పాపులేషన్ కూడా అసలు వచ్చిపోయినట్లు కూడా తెలియట్లేదు, ఓన్లీ 2-3 days మించి సింప్టమ్స్ ఉండట్లేదు. కాకపోతే డెల్టా వేరియంట్ కి ఒమిక్రాన్ వేరియంట్ కి చాలా డిఫరెన్స్ ఉండేది ఏంటంటే, సో డెల్టా వేరియంట్ లో 1-5 days లో ఫీవర్ వచ్చి లాస్ ఆఫ్ టేస్ట్ అండ్ లాస్ ఆఫ్ స్మెల్ చాలా సిగ్నిఫికెంట్ గా కనబడేది. 5 days తర్వాత వీళ్లకు కాఫ్ ఎక్కువ అయిపోయి ఆయాసం వచ్చి, సో ఎప్పుడైతే సిటీ స్కాన్ తీసుకుంటే లంగ్స్ కి స్ప్రెడ్ అయ్యి ఉండేది. సో ఈ ఒమిక్రాన్ వేరియంట్ కి లంగ్స్ కి స్ప్రెడ్ అవ్వట్లేదు, ఈ డెల్టా వేరియంట్ కి క్లియర్ గా లంగ్స్ స్ప్రెడ్ అవ్వడమే ముఖ్యమైన డిఫరెన్స్. సో అయితే మీరు అడిగినట్లుగా నార్మల్ ఫ్లూ ఇన్ఫెక్షన్స్ కి ఒమిక్రాన్ వేరియంట్ కి ఎలా కనుక్కోవడం అనేది, అనే దానికి సమాధానం ఏంటంటే, ఆల్రెడీ ఒమిక్రాన్ కోవిడ్ కమ్యూనిటీ స్ప్రెడ్ అయిన తర్వాత చాలా డిఫికల్ట్ అండి హౌ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ఒమిక్రాన్ అండ్ ఫ్లూ ఇన్ఫెక్షన్. సో ఆల్మోస్ట్ రెండిట్లోనూ సిమిలర్ లక్షణాలు ఏముంటాయి అంటే దగ్గు, జలుబు రావడము, థ్రోట్ పెయిన్ రావడము, ఫీవర్, రెండిట్లోనూ సిమిలర్ గా ఉంటాయి. సో డిఫరెన్షియేట్ చేసుకోవాలంటే మనము కోవిడ్ ఆర్టీపీసీఆర్ చేసుకోవాలి, దాంట్లోనే మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాము అది నార్మల్ ఫ్లూ ఇన్ఫెక్షన్ లేకపోతే కోవిడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి. మీరు అంతగా ఈ ఒమిక్రాన్ కూడా చాలా మైలర్ వేరియంట్ కాబట్టి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు.
సో డెల్టా వేరియంట్ లో ఉన్నట్లుగా లంగ్స్ కి స్ప్రెడ్ అయిపోయి ఆయాసం ఉండి అడ్మిషన్స్ హాస్పిటల్ అడ్మిషన్స్ ఐసీయూ అడ్మిషన్స్ అవన్నీ డెల్టా వేరియంట్ లో చూసినట్లుగా ఈ ఒమిక్రాన్ వేరియంట్ లో మనము చూడట్లేదు. సార్ ఇప్పుడు మరి డెల్టా వేరియంట్ కి ఒమిక్రాన్ కి టెస్టింగ్ ఒకటేనా, ఎట్లా టెస్ట్ చేసుకోవాలి సార్? ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ లో సెల్ఫ్ కోవిడ్ టెస్ట్ కిట్స్ వచ్చాయండి. సో మనము ఇంట్లోనే ఆ సెల్ఫ్ టెస్ట్ కిట్స్ తీసుకొని, సో మనము అంటే దాన్ని ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అంటారు, సో మనమే దాన్ని టెస్ట్ చేసుకొని చూడొచ్చు. ఒక 20 మినిట్స్ లో మనకు రిజల్ట్ తెలిసిపోతుంది. ఒక్కసారి ర్యాపిడ్ యాంటీజెన్ పాజిటివ్ అయితే ఆర్టీపీసీఆర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఒమిక్రాన్ కి డెల్టాకి దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే, సో ఇంతకుముందు మనం ఓన్లీ 2 జీన్స్ కి చేసేవాళ్ళు, అంటే ఓఆర్ఎఫ్ జీన్ కి ఎన్ జీన్ కి చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కి ఈ ఓఆర్ఎఫ్ జీన్ ఎన్ జీన్ వేరియంట్ తో పాటు ఎస్ జీన్ కూడా చేస్తున్నారు. సో ఈ ఒమిక్రాన్ వేరియంట్ కి ఇంతకుముందు చెప్పినట్లుగా ఒమిక్రాన్ వేరియంట్ లో ఆల్మోస్ట్ ఎస్ జీన్ లో 30-40 డిలీషన్స్ అంటే మ్యూటేషన్స్ జరిగి ఉంది. కాబట్టి ఈ 3 జీన్ టెస్ట్ లో అంటే ఆర్టీపీసీఆర్ 3 జీన్ టెస్ట్ చేసినప్పుడు ఈ ఎస్ జీన్ అనేది డిటెక్ట్ అవ్వదు ఒమిక్రాన్ వేరియంట్ లో, వెరాస్ డెల్టా వేరియంట్ లో డిటెక్ట్ అవుతుంది. సో ఎస్ జీన్ నెగటివ్ అయితే అంటే ఓఆర్ఎఫ్ జీన్ పాజిటివ్ అండ్ ఎన్ జీన్ పాజిటివ్ ఉండి ఎస్ జీన్ నెగటివ్ ఉంటే దాన్ని ఒమిక్రాన్ వేరియంట్ అంటాము. 3 అంటే ఓఆర్ఎఫ్ ఎన్ జీన్ ఎస్ జీన్ 3 పాజిటివ్ ఉంటే దాన్ని డెల్టా వేరియంట్ గా చెప్పచ్చు.